हेलो फ्रेंड्स चूस्त टेक गुरु यूट्यूब चैनल आंध्र प्रदेश में वैद्य शाख ना 9700 उद्योग रिलीज़ मन को जगन मोहन रेड्डी गारु जरिगिंदि कदा सो अंदुलो भागंगाने 10वा तरगति उद्योग रिलीज़ अवडम जरिगिंदि सो वाटिनि एला अप्लाई चेसुकोवाली एंटी अनेदि फुल डीटेल्स अनेदि चेप्तानु वीडियो ने एवरू स्किप चेयकुंडा लास्ट दाका चूडंडि लास्ट दाका चूसिन तर्वात फुल डीटेल्स मीकु अर्थमैन तर्वात अप्लाई अनेदि चेसुकोंडि सिंपल गा ओके ओक मेल द्वारा अप्लाई अनेदि चेसुकोवच्चु కాబట్టి వీడియోనైతే చివరి దాకా చూడండి తప్పకుండా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ మిత్రులు ఎవరైనా ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చెప్తున్న నోటిఫికేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ బట్ అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి ఇప్పటికే 6 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది కదా మేము వేరే జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా లేదా అని చూసుకుంటే అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి అయితే రావడం జరిగింది సో ఇక్కడ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే ఉన్నాయి సో వీట్లోనే మనం చూసుకుంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు ఉన్నాయి కదా వీటికి కేవలం 10వ తరగతి అర్హత మాత్రమే ओके सो దాని గురించి చెప్తాను అలాగే స్టాఫ్ నర్సులు కూడా ఉంది సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు స్టాఫ్ నర్సులు 119 ఉద్యోగాలు ఉన్నాయి 34000 రూపాయల సాలరీ కాంట్రాక్ట్ ఉద్యోగం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 43 ఉద్యోగాలు ఉన్నాయి 28000 రూపాయల సాలరీ ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 23 ఉద్యోగాలు ఉన్నాయి 28000 రూపాయల సాలరీ కాంట్రాక్ట్ బేసిస్ ఎంఎన్ఓ 18 ఉద్యోగాలు ఎఫ్ఎన్ఓ 18 15 ఉద్యోగాలు ఇక్కడ 12000 రూపాయల సాలరీ ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవే కాదండి ఇంకా మనకు డిఓ పోస్టులు అయితే రావాల్సింది డేటా ఎంట్రీ పోస్టులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అనేది అన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా రాలేదు రోజు కొన్ని కొన్ని నోటిఫికేషన్స్ అనేవి సెపరేట్ సెపరేట్ గా రిలీజ్ చేస్తున్నారు ఎందుకు సెపరేట్ గా రిలీజ్ చేస్తున్నారు అంటే వీటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఇక్కడ నియమితులైతే చేస్తుంది సో ఇక్కడ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ కి కేవలం 10th క్లాస్ అర్హత స్టాఫ్ నర్స్ కి చూసుకుంటే జిఎన్ఎం అలాగే బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ల్యాబ్ టెక్నీషియన్ కి చూసుకుంటే డిఎంఎల్డి అలాగే ఎవరైతే బిఎస్సి ఎంఎల్డి చేసి ఉంటారో వాళ్ళు తర్వాత ఇంటర్లో డి ఎంఎల్డి చేసి ఉంటారో వాళ్ళు అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి బిఎస్సి బీజెడ్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు అలాగే వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడైతే మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఓకే బిఎస్సి బీజెడ్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి డి ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎంఎన్ఓకి చూసుకుంటే 10th క్లాసు ఎఫ్ఎన్ఓకి చూసుకుంటే 10th క్లాసు ఇక్కడ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు ఓన్లీ లేడీస్కి ఎంఎన్ఓ అంటే మేల్ క్యాండిడేట్స్కి ఓకే మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎంఎన్ఓ ఉద్యోగాలు దీనికి సంబంధించి 10th అర్హత దాని తర్వాత ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దీనికి ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు జస్ట్ మీరు అప్లై చేసుకోవాలి అంతే సో ఎలా సెలెక్ట్ చేస్తారు అని చూసుకుంటే అగ్రిగేట్ మార్క్స్ ఇన్ అప్టైనింగ్ ఆల్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఏదైతే ఇప్పుడు 10th కదా ఎఫ్ఎన్ఓకి ఎంఎన్ఓకి 10th అని చెప్పాను కదా సో మీ 10th మార్క్స్ మీ 10th మార్క్స్లో ఇప్పుడు మీకు 10కి 10 పాయింట్స్ వచ్చేసాయంటే ఇక్కడ 75 మార్క్స్ వేసేస్తారు ఆ విధంగా ఓకే 75 మార్క్స్ అనేది వేసేస్తారు టోటల్గా 100 మార్కులకి తర్వాత చూసుకుంటే వెయిటేజ్ ఎక్స్పీరియన్స్ మీకు వెయిటేజ్ ఉంటే ఎక్స్పీరియన్స్ సారీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ జాబ్ వాళ్ళకు 15 మార్కులు అనేటివి వేస్తారు దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది దాన్ని బట్టి ఒక 10 మార్కులు వేస్తారు ఒకవేళ మీ 10th క్లాస్ 2010లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు 2022 కదా 10 ఇయర్స్ అయింది 10 ఇయర్స్ గ్యాప్ కాబట్టి ఇక్కడ మీకు 10 మార్కులు అనేటివి ఉచితంగా వేస్తారు అలాగే 2005లో కంప్లీట్ అయింది అన్నా కూడా మీకు 10 మార్కులలే వేస్తారు 2015లో కంప్లీట్ అయింది మాకు ఎన్ని మార్కులు వేస్తారు అంటే 5 మార్కులు వేస్తారు ఎలా అంటే 2015 నుండి ఇప్పుడు 2020 కదా సో మీ 10th కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది కాబట్టి 5 మార్కులు మాత్రమే వేస్తారు ఈ విధంగా ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి మెరిట్ ద్వారానే ఎంపిక అనేది చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒక బాండ్ పేపర్లో 100 రూపీస్ బాండ్ పేపర్లో వాళ్ళకి రాసియాలి ఇది కాంట్రాక్ట్ జాబ్ అవుట్ సోర్సింగ్ జాబ్ అని చెప్పి అక్కడ రాసి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అని చూసుకుంటే ద ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ రిజిస్టర్ పోస్ట్ పోస్ట్ ద్వారా అయినా సబ్మిట్ చేయొచ్చు లేదా త్రో ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా అయినా సబ్మిట్ చేయొచ్చు ఓకే ఒకటి పోస్ట్ ద్వారా రెండోది ఈమెయిల్ ద్వారా పోస్ట్ ద్వారా అయినా చేయండి లేదా ఈమెయిల్ ద్వారా అయినా చేయండి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది హెచ్ఆర్డి ఎంహెచ్ఓ గుంటూరు @gmail.com
దీనికి సింపుల్గా ఒక మెయిల్ చేస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ఫాము ఈ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పటిదాకా లాస్ట్ డేటు అని చూసుకుంటే ఆల్రెడీ అప్లై చేయడానికి డేట్ అనేది నిన్న స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ చూసుకుంటే 22/7/2020 సాయంత్రం 5 గంటల వరకు, రేపు నెల 22వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇక్కడ మనకు ఏ సర్టిఫికెట్స్ కావాలి అని చూసుకుంటే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఉంది కదా, దానికి ఓన్లీ 10th క్లాస్ పెట్టండి సరిపోతుంది. మిగతా ఉద్యోగాల వాళ్ళు ఇంటర్ తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటే అది పెట్టండి. దాని తర్వాత చూసుకుంటే మార్క్స్ మెమో అయితే పెట్టాల్సి ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళు ఓన్లీ మార్క్స్ మెమో పెట్టండి సరిపోతుంది. తర్వాత మీరు ఇంటర్న్షిప్ ఏదైనా చేసింటే పెట్టండి, లేదు అంటే వదిలేయండి. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీ ఎంఆర్ఓ జారీ చేసింది, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పెట్టాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఎవరైనా క్లెయిమ్ చేస్తుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు రిలవెంట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మీరు పెట్టాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఫోటో అని చెప్పి ఒక కాలం ఇవ్వడం జరిగింది, అక్కడ మీ ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ సో ఏదైనా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే సర్వీస్లో ఇన్ సర్వీస్లో ఉంటే ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే ఈ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్. ఎక్స్ సర్వీస్ మెన్కి ఫిజికలీ హ్యాండిక్యాప్కి 50 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనం చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించిన సమాచారము. మీకు అప్లికేషన్ కూడా ఉంది, అప్లికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మీకు ఒక మెయిల్ ఐడి అయితే చెప్పాను కదా, ఆ మెయిల్ ఐడికి మీకు సర్టిఫికేట్స్ చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్స్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. సో రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కన్ఫామ్గా అయితే ఉండాల్సి ఉంటుంది. సారీ, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళు పెట్టుకుంటారు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది వదిలేయండి, ఇది వదిలేయండి. దాని తర్వాత మనం చూసుకుంటే మీరు ఏదేది అప్లై చేయాలి అని చూసుకుంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మీరు అప్లై చేసేదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది రాయండి. తర్వాత ఇక్కడ మీ క్యాండిడేట్ మీ నేమ్స్ అన్నీ రాయండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అని చెప్పాను కదా, ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. తర్వాత మీరు ఏ క్యాస్ట్ అనేది ఆ క్యాస్ట్ ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వండి. దాని తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ ఏదైనా ఉంటే అన్నీ టిక్ మార్క్ అయితే ఇవ్వండి, అన్నీ ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కింద సైన్ ఉంటుంది, సైన్ అనేది కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సైన్ కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సైన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఆ మెయిల్ స్కాన్ చేసుకొని మెయిల్ చెప్పాను కదా, ఆ మెయిల్కి సింపుల్గా అప్లై చేసేయండి. 1 రూపాయి కూడా ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, సింపుల్గా అప్లై చేసేయచ్చు. సో ఆ విధంగా అప్లై అనేది చేసుకోండి. మీ లక్ బాగుంటే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ విజయనగరము నెల్లూరు సంబంధించిన నోటిఫికేషన్ల గురించి చెప్పేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఇప్పుడు వేరే డిస్టిక్ సంబంధించిన సమాచారం చూసుకుందాం. ఓకే, ఇప్పటిదాకా మీకు ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించిన సమాచారం చెప్పాను కదా, ఇప్పుడు చూసుకుంటే కృష్ణా డిస్టిక్కి సంబంధించిన సమాచారము. ఈ ఉద్యోగాలకు కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయడానికి ఇక్కడ చూసుకుంటే ఇది కృష్ణా డిస్టిక్కి సంబంధించిన సమాచారము. ఇక్కడ కూడా స్టాఫ్ నర్స్ పోస్టులు 98, ల్యాబ్ టెక్నీషియన్ 27 పోస్టులు, ఫార్మాసిస్ట్ 26 పోస్టులు, ఇక్కడ రేడియోగ్రాఫర్ 2 పోస్టులు, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంఎన్ఓ చూసుకుంటే 30 పోస్టులు, ఎఫ్ఎన్ఓ చూసుకుంటే 25 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా శాలరీ సేమ్ శాలరీ, అవుట్సోర్సింగ్ పద్ధతులు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా సేమ్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి కూడా మార్క్స్ సేమ్ విధంగా కేటాయించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ డిస్టిక్లో మాత్రం అప్లై చేసే ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణా డిస్టిక్ సంబంధించి మీరు డైరెక్ట్గా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈ దీనికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 25/6/2020 నుండి స్టార్ట్ అయింది అప్లికేషన్.
నెక్స్ట్ మంత్ 24వ తేదీ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్ వర్కింగ్ డేస్లో ఇక్కడైతే మీరు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే సర్టిఫికేట్స్ ఏదైతే చెప్పానో అదే సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. బట్ ఇక్కడ చూసుకుంటే మీరు మాత్రం డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. కృష్ణా డిస్టిక్ సంబంధించిన ఇది సమాచారము. ఓన్లీ గుంటూరులో ఇక్కడ చూసుకుంటే మెయిల్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇవి చూసుకుంటే అన్ని జిల్లాల్లో వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి, కానీ అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం అయితే రావాలి. విజయనగరం జిల్లాలో కూడా ఇక్కడ మెడికల్ సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ అలాగే డిఈఓ పోస్టులు ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి రావాల్సింది. ఇప్పుడు చెప్పిన జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే డేటా ఎంట్రీ జాబ్లు ఉన్నాయో అవి కూడా రిలీజ్ అయితే అవ్వాల్సి ఉంది. సో ఇవన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్, ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే. సో మిగతా జిల్లాల సమాచారం కూడా వచ్చిన తర్వాత మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను. అన్ని జిల్లాల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎఫ్ఎన్ఓ పోస్టుకి లేడీస్ ఎలిజిబుల్, ఎంఎన్ఓ పోస్టులకు చూసుకుంటే మెన్ ఎవరైతే ఎలిజిబుల్. సో 12,000 రూపాయల శాలరీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. ఇంకా ఏదైనా సమాచారం వచ్చినా, మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆ సమాచారం వచ్చినా ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.